नमस्ते पालकोडेरु न्यूस को स्वागतम नेनु मी सुरेश भीमवरंलो सावित्रीबाई पूले जयंती वेडुकलु महिला अध्यापकुलकु सेवा तत्परुलकु सत्कारालु ई मेरकु पश्चिम गोदावरी जिल्ला भीमवरं पट्टणं अरसवल्ली ईश्वरम्म वीर वेंकटाचारी चारिटबल ट्रस्ट सहकारंतो भीमवरं पोट्टी श्रीरामुलु गर्ल्स हाईस्कूल नंदु महिला विद्यावंतुलकु अध्यापकुलकु सत्कारालु निर्वहिंचारु। స్కూల్ హెచ్ఎం భోగేశ్వరరావు అధ్యక్షతన కార్యక్రమం జరిగింది। ముఖ్య అతిథులుగా అరసవల్లి సుబ్రహ్మణ్యం, మాజీ కౌన్సిలర్ ఎండి నౌషద్, జ్యోతిరావు పూలే సేవా సమితి అధ్యక్షులు ఎంవీఆర్ అప్పాజీ, భీమవరం పెయింటర్స్ అండ్ ఆర్టిస్టుల అసోసియేషన్ అధ్యక్షులు పరిమి రామకృష్ణలు పాల్గొని మాట్లాడారు। 174 సంవత్సరాల క్రితమే భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా మహిళల అభ్యున్నతికి విశిష్ట సేవలు అందించడమే కాకుండా అనేక పాఠశాలల్లో ఆనాడే మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే అని అన్నారు। నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావడానికి ఆమె వేసిన బాటలే చరిత్రలో నిలిసిపోతాయని తెలిపారు। ఈ సందర్భంగా ఇటీవల సావిత్రిబాయి పూలే అవార్డు గ్రహీత మూడుగుల లక్ష్మి, డిఆర్ కల్పన, మహిళా టీచర్లు సుధారాణి, శ్రావణి, పివి శ్యామలాదేవిలను ఘనంగా సత్కరించారు। కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్, ఇందుకూరి శివాజీ వర్మ, రాధాకృష్ణ, అరసవల్లి మణికంట, వెంకటేశులు పాల్గొన్నారు। మనకి కావాల్సిన విద్య మనం చదువుకుంటూ మన వెనకాల ఉన్న వాళ్ళు కూడా చదివించే పరిస్థితి ఇస్తున్నారండి। 10 మంది కలిపి ఒక విద్యార్థిని వెనకాల కాలంలో విద్యార్థి ఉంటే తీసుకురావాలని చెప్పి మహిళలందరం కూడా ఎంతో సున్నతతో ముందు చదివి వారి కాలంలో వారు నిలబడాలి। ఆ నిలబడటానికి పూర్వం చాలామంది కృషి చేశారు। అటువంటి వారిలో సావిత్రి పూలే గారు అగ్రగణ్యురాలు। ఆవిడ ఎప్పుడు కూడా మర్చిపోకూడదు। అటువంటి వ్యక్తులు స్త్రీలు కేవలం పంటింటికే పరిమితం కాకూడదని మనం వారు కూడా వారి కాళ్ళ మీద నిలబడి వారు చక్కగా విద్యను అభ్యసించి వారు కష్టం ఉన్నత స్థితికి ఎదగాలని ఆవిడ పూర్తి చేసి సార్ చేసేసారండి।
డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు చాలా మంది. అలాగే కష్ట సమయంలో కూడా వీళ్ళ అబ్బాయి డబ్బు కూడా లేదు, అబ్బాయి వీళ్ళు 10,000 ఇస్తారయ్యా నువ్వు ఆ కార్యక్రమం చేసి పెట్టేంటే 10,000 తీసుకున్నాడు. చాలామంది ఆ రోజుల్లో 50,000 రూపాయలు డిమాండ్ చేసేవారు ఒక బాడీని తీసుకెళ్ళడానికి చేయడానికి. అలాంటి సమయంలో కూడా అతను ఒక్క 10,000 రూపాయలు అంటే అది ఎంతవరకు అతనికి మిగిలిందా తగిలిందా అనేది కూడా కాదు, అంత సాక్రిఫైస్ చేశాడు. అతని ప్రోత్సహించిన భార్య కానీ భర్త కానీ ఇద్దరు కూడా ఇవాళ మనం మట్టిలో మాణిక్యమే అని మనం అనుకోవాలి. మీ అందరి ముందు గౌరవించుకోవాలని ఉద్దేశంతో వారిని కూడా పిలిచారు. మరి ఎమ్మెల్యే సార్ కూడా ఇప్పుడే చెప్పారు, ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చిన కారణం ఏంటంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఒకటి కల్పన మేడం గారిని చూసి చదువు మీద ఇంట్రెస్ట్ రావాలి, ఆవిడ చూసి నమస్కారాలు. అలాగే మొట్టమొదటిగా నా కృతజ్ఞతలు అస్వలి ట్రస్ట్ వారికి, సుబ్రహ్మణ్యం గారికి. అమ్మ మీకు కంగ్రాచులేషన్స్, చాలా గ్రేట్ సర్వీస్ చేశారు మీరు. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ అలాగే టీచర్స్కి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, ఎవరైతే ఎడ్యుకేటర్స్ ఉన్నారో, చదువుకున్నారో, చదువు ద్వారా వాళ్ళ జీవితంలో ఒక హోదాని పొంది అనుభవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా, తల్లిదండ్రులు మనకి జన్మనిస్తే సావిత్రిబాయి పూలే అమ్మ సావిత్రిబాయి పూలే అంటారు ఆవిడ్ని. అంటే మన అమ్మ కంటే కూడా ఆవిడ మనకి ఎంతో చేశారు, మనకి వాళ్ళ జన్మను మాత్రమే ఇచ్చారు, ఈవిడ మనకి జీవితాన్ని ఇచ్చారు. అంత గొప్ప మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.